భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, గిరిజన ప్రాంతాల్లో మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అశ్వరావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పాఠశాలలో విద్యార్థుల మొత్తం 130 మంది ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, మా పిల్లలకు విద్యను బోధించడంలో అందరి ద్రాక్షలా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపించి పాఠశాలలకు తాళం వేశారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లలు ప్రైవేటు వైపు మొగ్గు చూపిస్తున్నారని, ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు బోధించడానికి సరిపడే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామం మాది. నా పేరు దాసరి వెంకన్న బాబు. మరి ఇక్కడ మా స్కూల్లో 130 మంది పిల్లలు ఉన్నారు, కానీ టీచర్స్ ముగ్గురే ఉన్నారు. వాళ్ళకి సరైన బోధన నడుస్తలేదు. దానికి పిల్లల తల్లిదండ్రులు మరి పెద్దలు అందరు కలిసి వెళ్ళి ఈరోజు స్కూల్ని బంద్ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలకి ఎంతమంది అయితే స్టడీకి సరిపడ పిల్లలు, ఎంతమంది టీచర్స్ అయితే అవసరమవుతారో అంతమందిని దయచేసి ప్రభుత్వం వారు తొందరగా పంపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దేశం వెనకబడటానికి కారణం ఈ ఏజెన్సీలో సరి అయిన బోధన జరగకపోవడం అనేది మా దృఢ అభిప్రాయం. ఈరోజు స్కూల్ దగ్గరికి పిల్లల తల్లిదండ్రులు మొత్తం అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్తే కనీసం ఇద్దరు టీచర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు 115 మంది పిల్లలు ఉన్నారట అక్కడ బడికి వెళ్ళేవాళ్ళు. నేను ఆ రోజులలో 40 సంవత్సరాల క్రితం నేను చదువుకునే రోజులలోనే 7 మంది టీచర్లు ఉన్నారు. ఆ రోజులలో ఇవాళ పరిస్థితుల్లో దానికి 8 మంది టీచర్స్ ఉన్నారట. లెక్క ప్రకారంగా ఇద్దరు టీచర్స్ ఉంటే అసలు వాళ్ళు ఏం చెబుతారు, వాళ్ళ చదివి ఎట్లా వస్తుంది, గవర్నమెంట్ ఎంత ఇదిగా తయారైందంటే చాలా విద్యారంగం ఉంది. అందుకోసం మేము మొత్తం ఆడతో తాళా వేయటం జరిగింది. దీని మీద వెంటనే కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ స్పందన చేసి దానికి తగిన న్యాయం చేయకపోతే పిల్లల తల్లిదండ్రులు అందరూ గొడవ చేసి చెప్పు. అందుకోసం ఇలాంటి పరిస్థితి జరగబట్టే ఇవాళ ప్రైవేటు స్కూల్ మీద ఆధారపడవుతుందనేది జనం గోలు చేస్తున్నారు. తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకొని న్యాయం చేస్తారని కోరుతున్నాను.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ నెన్నెల్ పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం